సగవు తెరిచిన తలుపు రచన పాపినేని శివశంకర్ గారు ఉత్తుంగ శిఖరాలకెగబాకి ఆనందాల ఆకాశంలో విహరించి జలపాత జ్వాలల్లో తడిసి మైమరిచి పరవశించే సమయాన రెండు శరీరాలు ఒకే రాగ సంగమంలో రవళించాల్సిన సమయాన ఎక్కడో అపశృతి భార్య కళ్ళల్లో బాధ లేలగా ఇష్టం లేని తనం సారీ లలిత నా ఆవేశంలో పర్వాలేదులేండి లలిత పెదాల మీద పేలవమైన చిరునవ్వు అతను తన మనస్సును అర్థం చేసుకోని సందర్భాలు ఎన్ని లేవు పక్కకు ఒత్తిగిలిన రామకృష్ణ మనస్సులో పశ్చాత్తాపం ఆ పైన రకరకాల ఆలోచనలు ఇరవై ఏళ్ల సంవత్సరంలో ఎప్పుడూ పెద్దగా ఒడిదుడుకులు అరమరికలు లేవు లలిత మొదటి నుంచి ఒక అసంతృప్తి లలితలో ఉంది ఆర్థికంగా హోదా గల కుటుంబం నుంచి ఆమె ఒక పత్రికలో ఉద్యోగి బారికిగా ఆ హోదా ఏమాత్రం మిగల్లేదు మెల్లగా ఆమె తనలోకి తను ముడుచుకుపోయింది ముకుళిత పుష్పాన్ని వికసింపచేయటం రామకృష్ణకు తెలియలేదు నర్మద పుట్టిన తర్వాత ఇద్దరి మధ్య ఆ అదృశ్య రూపం పూర్తిగా తగ్గలేదు పల్లెటూరు వదిలి నగరంలో స్థిరపడిన తర్వాత ఎవరో తన జీవితాన్ని ఎటూ బెసక్కకుండా చట్టంలో బిగించినట్టయింది బాల్యంలోని తాజాదనం యవ్వనంలోని చురుకుతనం మెల్లమెల్లగా ఎగిరిపోవటం చాలా కాలం దాకా గుర్తించలేదు రామకృష్ణ గుర్తించిన తర్వాత తీరని అశాంతి మిగిలింది ఒకటే ఇరుకు బ్రతుకులో ఏ పన్నెండింటికో నిద్ర పట్టింది నిద్రలో కళ కొంతకాలం నుంచి విడవకుండా వెంటాడుతున్న కళ హాంటింగ్ డ్రీమ్ సంవాట్ మిస్టీరియస్ భయంకరము కాదు ఆహ్లాదకరం కాదు ఒక్క గది కిటికీ లేని గది సగం తెరిచిన తలుపు లోపల ఏముందో తెలియదు కనుచీకటి తలుపు పూర్తిగా తెరవటానికి సంకోచం లోపల అడుగేయటానికి బెరుకు లోపల మనిషిని చూడాలనే ఉంటుంది కానీ సాధ్యం కాదు తలుపు బిగుసుకుపోయి ఉంటుంది ఎంతకీ వెలుతురు రాదు లోపల వ్యక్తి కనిపించడు చిత్రమైన కళ హైదరాబాద్ నగరంలో ఒకనొక దినపత్రికలో చీఫ్ సబ్ ఎడిటర్ ఉద్యోగం వల్ల రామకృష్ణ తన జీవితంలో వ్యాకోచం పొందాడా సంకోచించాడా అంటే రెండోదే నిజం ఎవరి కోసమో పనిచేస్తున్నట్టు ఎప్పుడూ ఏదో కనపడని కన్ను చాటుగా తనను పరీక్షిస్తున్నట్టు భద్రత లేనట్టు అనిపిస్తూ ఉంటుంది పత్రికలో ప్రతి ఆదివారం వచ్చే రచన శీర్షిక చూడటం తన ముఖ్యమైన పని సాహిత్య వ్యాసాలు కవితలు మొదలైనవి పరిశీలించటం ఎన్నిక చేయటం తనకిష్టమైన సంగతే కానీ ఆ పనిలో పొందాల్సినంత సంతృప్తి పొందలేదు అబద్ధాలు దుష్ప్రచాలు దుష్ప్రచారాలు ఆశ్రయించటాలు మొదలైన దౌర్భాగ్యాలు నిండిన పాత్రికా వాతావరణంలో రామకృష్ణ మనసు కుంచుకుపోయింది ఏమిటిది రామకృష్ణ సాహిత్యం పేజీ ఇట్లాగైనా నిర్వహించటం పత్తి రైతుల ఆత్మహత్యల మీద ఇది రెండో కవిత నువ్వు వేయటం ఎడిటర్ మందలింపు అవును సార్ రైతుల ఆత్మహత్యల మీద దాదాపు పది కవితలు డెస్క్లో ఉన్నాయి ఇప్పటికీ మూడు వందల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు బర్నింగ్ ప్రాబ్లం కదా అని ఎడిటర్ ఒక అజ్ఞానిని చూసిన విజ్ఞానిలా నవ్వి ఎలక్షన్స్ బర్నింగ్ ప్రాబ్లం కాదా మరి వాటి మీద ఎందుకు కవితలు వేయలేదు అని ప్రశ్నించాడు వాటి మీద ఎలాంటి కవితలు రాలేదు లోపల చిరా కంచుకుంటూ చెప్పాడు ఎడిటర్ సుబ్రహ్మణ్యం బట్ట తల మీద ఒక్కటించుకుంటే అంత బాగుంటుంది కానీ బాగోదు అంటూ తల ఊపి పెండింగ్లో ఉన్న కవిత కవితల ఫైల్ తెమ్మన్నాడు ఎడిటర్ అతనికి రామకృష్ణ మీద అసహనం కలగడానికి కారణం వేరు ఆ రోజు ఉదయం సుప్రసిద్ధ కవి కుమ్మడి వేణుగోపాలరావు నుంచి ఫోన్ కాల్ వచ్చింది ఎన్నో అవార్డులు రివార్డులు పొంది చాలా కాలం నుంచి ఆ కీర్తి మీద నెట్టుకొస్తున్న కవి మాటామంతి అయిన తర్వాత మన పత్రికలో తన కవితలు వేయటం లేదేటని మామూలుగా అడిగాడు సుబ్రహ్మణ్యం నొచ్చుకున్నాడు అతను మంచి పలుకుబడి ఉన్న కవి కవిత కన్నా మనిషి ముఖ్యం రామకృష్ణ తెచ్చిన ఫైల్లోంచి వేణుగోపాలరావు కవిత అనుమానం రాకుండా ఉండడానికి మరో కవిత బయటికి తీశాడు అంత బాగున్న కవితలు ఇంతకాలం పెండింగ్లో ఉండటం పెట్టడం బాగాలేదని తర్వాత వారం వచ్చేటట్టు వాటిని వెంటనే కపోజింగ్కి పంపమని చెప్పాడు చివరిగా అసలు నీకు రచనా శీర్షిక తగింది కాదోయ్ జనపదం మార్చమంటావా హాయిగా ఆవు పాడి పంట తెగుళ్ళు చూసుకుంటుండొచ్చు అన్నాడు నవ్వుల్లో వెటకారం ధ్వనింపజేస్తూ ఎడిటర్ వెటకారానికి తన తిరస్కారం తెలియజేద్దామనే ఆలోచన మానుకుని బయటకు వచ్చేశాడు రామకృష్ణ అతనికి జవాబు చెప్పడం ఎంతసేపు కానీ ఉద్యోగంతో పని మేనేజ్మెంట్ దగ్గర అతని మాటే చెల్లుబాటు అవుతూ ఉండడం చేతే అంత దర్పం ఏమీ చేయలేని అసహనం పెట్టుబడి గుప్పెట్లో చిక్కుపడ్డ బ్రతుకు తన కుర్చీ దగ్గరికి వస్తుండగా సబ్ ఎడిటర్ కేఎస్ రావు కనీ కనపడని నవ్వుతో ఓరగా చూశాడు ఎడిటర్కి కావాల్సిన మనిషి ఎప్పుడో తన స్థానంలో అతను కూర్చోబెట్టిన ఆశ్చర్యం ఉండదు ఫైల్ తీసి వేణుగోపాలరావు కవిత రెండు వాక్యాలు చదివాడు పండాలి ప్రతి హృదయ హృదయంలో మమత చైతన్యం చివ్వున శిరస్తితే పల్లవిస్తుంది చల్లగా సమత మూడు దశాబ్దాల నాటి బాణి అంత్యప్రాసలు ఏళ్ల తరబడి కవులు వాడి వాడి అరిగిపోయిన మాటలు అవి ఇవాళ పాఠకుల్లో ఏ స్పందన కలిగించవు కొత్తగా కలం పట్టిన కవులు కూడా మెరుపులు మెరుస్తున్నారు ఇవాళ మిరిపిస్తున్నారు ఆఫ్టర్ ఆల్ పొగా పొయ్యి మీద అత్యద్భుతమైన కవిత రాశాడు ఎంవి రామిరెడ్డి యవనోదయాన్ని వర్ణిస్తూ దేహద్వారాలు తెరిచేవారెవరో అని శ్రీకాంత్ రాసినప్పుడు పరవశించిపోయాడు తను కవిత్వం రాలేకపోయినా చదివి ఆనందించగలడు బాయ్ వచ్చి రెండు ఉత్తరాలు టేబుల్ మీద పెట్టి ఒకటి శుభలేక గుమ్మ వెంకట్రావు కొడుకు పెళ్లి తుళ్ళూరులో తప్పకుండా రమ్మని విడిగా ఉత్తరం కూడా రాశాడు పాతికేళ్ల కిందట తను వెంకట్రావు ఇంకొంతమంది పిల్లలు నెక్కలు నుంచి రోజు పొలాల గట్ల వెంట మూడున్నర మైళ్ళ దూరం నడిచి తుళ్ళూరు హై స్కూల్లో చదువుకున్నారు తనకన్నా రెండు క్లాసులు సీనియర్ వెంకట్రావు చాలా స్నేహంగా ఉండేవాడు అప్పుడే కాలం గడిచిపోయింది వాడిప్పటికీ తనను గుర్తుంచుకున్నాడు ఈ నగరంలో ఇన్నేళ్లున్నాయి ఎవరూ తనను గుర్తుపట్టరు అయితే వాడు ఉత్తరంలోని చివరి మాటలు నాకు బాధను పెట్టాయి మీ తమ్ముడు ఆరోగ్యం బాగుండట్లేదు నువ్వు నెక్కలు వస్తే వాడిని చూసినట్టు ఉంటుంది ఇక్కడి నుంచే మనం కలిసి వెళ్ళొచ్చు పెళ్ళికి మర్చిపోయిన బంధం గుర్తొచ్చి మనసు బరువు ఎక్కింది ఐదేళ్లయ్యింది నెక్కల్లు వెళ్ళి తన ఆలోచనలు ఆవేదనలు పంచుకోవటానికి ఆఫీసులో ఎవరూ లేరు సబ్ ఎడిటర్ ఎడిటర్ శారదారాణి మాత్రం కాస్త కలివిడిగా ఉంటుంది తను రాసిన వ్యాసాలు చూపించి అభిప్రాయం అడుగుతుంది అప్పుడప్పుడు ఆమె సొంత సమస్యలు చెప్పుకుంటూ ఉంటే ఆశ్చర్యకరంగా తనకెంతో రిలీఫ్గా ఉంటుంది ఆర్ద్రత లేని అనుమానాల వాతావరణంలో తన మనోధోరణికి సమీపంగా మరో మనిషి ఆలోచిస్తున్నందుకు కలిగే ఊరటది లంచ్ టైంలో ఏవీ తోచక క్యాంటీన్ కేసి వెళ్ళాడు ఇద్దరు ముగ్గురు కాఫీలు తాగుతుంటే అసోసియేట్ ఎడిటర్ విశ్వేశ్వరరావు ఎడిటర్ మీద పరోక్షంగా కారాల మీరియాలను ఊరుతున్నాడు పలానా పత్రిక ఎడిటర్కి ఎట్లా ఉద్వాసన జరిగిందో చెప్తున్నాడు సూటిగా మాట్లాడకుండా ప్రత్యక్షంగా ఎడిటర్ని ఖండించకుండా అతన్ని పారదోలటానికి ప్రచారం చేస్తూ ఇతరులకు పుర్రెక్కించే నైజం మౌనంగా కాఫీ తాగి వచ్చాడు ఆరున్నర కింటి చేరేపాటికి వరండాలో స్నేహితుడు లక్ష్మీనారాయణ తన కోసం ఎదురు చూస్తూ ఉండటం ఆశ్చర్యం కలిగించింది ఎంఏలో తామిద్దరం క్లాస్మేట్స్ ఇద్దరు అభిప్రాయాలు అభిరుచులు ఒకే రకంగా ఉండేవి ఇద్దరికి లతా పాటలు అంటే ఇష్టం తిలక్ కవిత్వం అంటే ఇష్టం అతని ఇల్లు దూరమైన దాదాపు ప్రతిరోజు తన రూమ్కి వచ్చేవాడు ఇద్దరి మధ్య చర్చల్లో కబుర్లలో గడిచిపోయిన రాత్రులు ఎన్నో చేయబోయే ఉద్యోగాల గురించి చేసుకోబోయే అమ్మాయిల గురించి ఎన్నెన్ని ఊహలు చెలరేగేవి క్రమక్రమంగా ఎవరి జీవితంలో వాళ్ళు స్థిరపడిపోయారు తన పత్రికలో అతను కాలేజీలో గ్రాంటీన్ ఎయిడ్ లేని కాలేజీ ఉద్యోగంలో ఎన్నో ఇబ్బందులు పడుతూ కలిసి రాని భార్యతో కాపురం చేస్తూ క్రమంగా ఆత్మన్యూన్మతకు లోనయ్యాడు లక్ష్మీనారాయణ ఎలా ఉన్నావు చాలా కాలమైంది కలిసి అని పలకరించాడు రామకృష్ణ అలా అలా ఉన్నాను అంత మామూలే చెప్పాడు లక్ష్మీనారాయణ మనిషి మొన్నప్పటికన్నా నల్లబడ్డాడు లలిత కాఫీలు తెచ్చింది మాటల మధ్యలో వచ్చిన సంగతి బయటపెట్టాడు కూతుర్ని రెసిడెన్షియల్ కాలేజీలో డే స్కాలర్గా చేర్పిస్తున్నాడు ఐదు వేలు కావాలి రామకృష్ణ దగ్గర సమయానికి అంత డబ్బు లేదు అయినా ఏదో రకంగా ఒక వారంలో సర్దుబాటు చేస్తానన్నాడు మరో అరగంట సేపు ఉన్నాడు లక్ష్మీనారాయణ అన్నీ మామూలు మామూలు మాటలే మాటల్లో మానసిక సాన్నిహిత్యం లేదు ఇద్దరి మధ్య ఏదో మంచు గడ్డగట్టుకుపోయినట్టయింది ఒకప్పటి ఆత్మీయత ఎక్కడ ఇగిరిపోయింది రకరకాల సంకోచాలు అసూయలు స్వార్థాలు మొదలైన తెరలేవో పదులుతాయి మనుషుల మధ్య వాటిని తొలగించుకోవటం ఎలా వ్యవహార సంభాషణలు సరే హృదయాల మీద సంధానం ఎట్లా లక్ష్మీనారాయణ వెళ్ళిపోయిన తర్వాత శుభలేఖ ఉత్తరం లలితకు చూపించాడు రామకృష్ణ నర్మద కూడా పక్కనే ఉంది చిన్ననాటి స్నేహితులు అంటున్నారు కదా తప్పక వెళ్ళండి అంది లత మరి శేషగిరింటికి సంబంధాలు తెగిపోయి ఛానాళ్ళైంది కదా లలిత మౌనం వహించింది ఆమె కాపురానికి వచ్చిన తర్వాతే రెండు కుటుంబాల మధ్య రవరవలు మొదలయ్యాయి తెగిపోయిన వాటిని ముడేసుకోకూడదా డాడీ అడిగింది నర్మద తెలివిగా కూతురు ఆలోచనకి ఆశ్చర్యపోయాడు రామకృష్ణ వయసులో చిన్నదైన పెద్ద మాటలు చెప్పింది అయితే ఒక అంతట నర్మద ఆలోచనను ఆమోదించలేక ఒకవేళ వాళ్ళు మన అభిమానాన్ని యాక్సెప్ట్ చేయకపోతే అని అడిగాడు అప్పుడు అది వాళ్ళ తప్పు అవుతుంది డాడీ అసలు అభిమానమే చూపపోతే అది చూపకపోతే అది మన తప్పే కదా అంది నర్మద రామకృష్ణ మాట్లాడకపోవడంతో శ్యామల ఏం చేస్తుందో డాడీ నాయుడు నాయుడే కదూ అని అడిగింది మళ్ళీ ఊళ్ళో ఊళ్ళోదాకా వెళ్ళి వాళ్ళ ఇంటికి పోకపోతే బాగుండదు పైగా అనారోగ్యం అంటున్నారు వెళ్ళి పలకరించరండి అని చెప్పింది లలిత రామకృష్ణ ఆలోచనలో పడ్డాడు ఎప్పుడు తలుచుకున్నా గతం బాధాకరంగానే ఉంటుంది తండ్రికి మొదటి భార్య సంతానం తను చిన్నప్పుడే తల్లిపోయింది నాన్న మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు ఆమెకిద్దరు పిల్లలు శేషగిరి శకుంతల సవతి తల్లి తనని ఎప్పుడూ రంపన పెట్టలేదు కానీ చూపించే ప్రేమలో ఎక్కడో తేడా ఉండేది తండ్రి దగ్గర బిడియం తనకి అలా బాల్యంలో ఇంట్లోనే ఒంటరితనం అనుభవించాడు తను బయట స్నేహితులు ఎక్కువ ముత్యాలు నరసింహరావు వెంకట్రావు హనుమంతు పార్వతి ఇలా చిన్నప్పటి స్నేహితులు ఇప్పటికీ గుర్తున్నారు తుళ్ళూరులో హై స్కూలు గుంటూరులో డిగ్రీ వైజాగ్లో ఎంఏ జర్నలిజం మీద ఆసక్తి హైదరాబాదులో ఒక దినపత్రికలో చేరాడు శేషగిరి ఐదో తరగతిలోనే ఆగిపోయాడు శకుంతలకు పెళ్ళై లింగాయపాలెం వెళ్ళిపోయింది తనది పెద్దలు కుదిర్చిన పెళ్ళి అయినా సవతి తల్లి లలితను సరిగా చూడలేదు శేషగిరి కూడా పెళ్ళైన తర్వాత వేర్లు పడ్డారు పంపకాల్లో అభిప్రాయ భేదాలు తనకు చదువు ఉద్యోగం ఉండటం వల్ల శేషగిరికి ఎక్కువ పంచమంటుంది సామ్రాజ్యమ్మ తన అంగీకరించిన తండ్రి ఒప్పుకోకుండా సమా సమాన భాగాలు పంచాడు ఇల్లు మాత్రం తల్లిదండ్రుల తదనంతరం శేషగిరికి చెందేటట్టు తండ్రిని ఒప్పించాడు తను అయినా బెడిసిన సంబంధాలు కుదురుకోలేదు తన హైదరాబాద్ ఉద్యోగం వల్ల మనుషుల మధ్య మనసుల మధ్య దూరం పెరిగింది తండ్రి మరణంతో శేషగిరి కుటుంబానికి తమకు రాకపోకలు పూర్తిగా తగ్గిపోయాయి నెక్కళ్ళులో శేషగిరి భార్య ఇద్దరు పిల్లలు సవతి తల్లి ఉంటున్నారు తను నెక్కల్లు వెళ్ళి ఐదేళ్లు ఇరవై ఏళ్ల నాడు హైదరాబాద్ వచ్చి పత్రికా ప్రపంచంలో అడుగుపెట్టినప్పటి నుంచి ఒంటరితనం ఒక జీవన విధానమైంది తనకు ఉద్యోగ జీవితంలో సహజత్వం లేదు భద్రత లేదు పుట్టి పెరిగిన పల్లెటూరికి ఆర్ద్రత లేని నగర వాతావరణానికి పోలికే లేదు చుట్టూత మనుషులే ప్రతి మనిషి చుట్టూ కనపడని కంచెలు తొందరగా సుఖం కావాలి అందుకోసం తొందరగా డబ్బు కావాలి దానికోసం పరిచయాలు దానికోసం పార్టీలు దానికోసం ఆత్మస్థుతి పరనిందలు దానికోసం మాస్కులు దానికోసం అభినయాలు అవకాశం అందిపుచ్చుకుని రఫ్గా ర్యాష్గా డాషింగ్గా దూసుకుపోయే వ్యవహార శైలి ఎవడికి ఎవడి ఆత్మతోనూ పని లేదు తన ఆత్మతోనూ పని లేదు కరచాలనం కావాలి హృదయ చలనం అక్కర్లేదు ఈ వాతావరణంలో సహజంగా తను కూడా బిగుసుకుపోయాడు మనుషుల కంటే పుస్తకాల్లో కొంత ఉపశాంతి లభిస్తుంది అవి మనస్సుతో పలకరిస్తాయి వంచన చేయవు అయినా సగం మనిషి తను జీవితంలో ఎన్నో ఖాళీలు బాల్యంలో తల్లి ప్రేమ కోల్పోయిన ఖాళీ బాల్య యవ్వన స్నేహాల్ని కోల్పోయిన ఖాళీ చల్లని పల్లెవుడికి దూరమైన ఖాళీ సంతృప్తి లేని వృత్తి వల్ల ఏర్పడిన ఖాళీ వీటన్నిటినీ ఒక్క లలిత ఎలా పూరించగలదు మరుసటి రోజు ఎడిటర్ టేబుల్ నుంచి రెండు వ్యాసాలు మూడు కవితలు వచ్చాయి రచన కోసం పరిశీలించాలి పై పైన చూస్తుంటే ఓ కవిత తనను ఆకర్షించింది ఆవలివైపు కవి శివారెడ్డి బహుశా నా రెండో పక్క నీవి ఎప్పుడూ చూసుండవు మనం చూడని మహాలోకం ఒకటి ఆవలివైపు ఉంటుందని గ్రహించే ఉండవు ఎవరికైనా ఇంకొకటి ఆ రెండో పక్క తలుపులు తీసే చూసే స్తోమత ప్రేమ సంబంధం ఉండద్దా ఒకడు ఇంకొకడిని ముట్టుకోవద్దా ఒకడు ఇంకొకడికి కడలిలోకి దూకి ఆ అగాధ జలగర్భ సంపద బయటికి తీయవద్ద బహిర్గతం కండి బుద్ధిహీనులారా బయలుపడండి ఒకడు ఇంకొకడిని తవ్వి తలకెత్తుకోవాల్సిందే లోపలి చీకటి లోకాలన్నిటికీ పద్యాన్ని చదివినట్టు చదవాల్సిందే కవిత చదివి గొప్ప ఉద్యోగ ఉద్వేగానికి లోనయ్యాడు రామకృష్ణ నిజం ఎవడిలోకి ఎవడూ ప్రయాణించడు ఎవడూ మరొకడిని ముట్టుకోడు మనుషుల మధ్య అసంబంధం సామూహిక ఏకాంతం ఈ మానవ మానవధూరాన్ని అధిగమించాలంటే ఎన్నెన్నో అడ్డుగోడలు అభద్రత భయం అసూయ ద్వేషం బహుశా బీటన్నిటిని ఆ కవి అర్థం చేసుకుని ఉండాలి కానీ తను బహిర్గతం కాకపోవటానికి తనలో తానే ముడుచుకుపోవటానికి అంతిమంగా జీవన భీతే కారణం దానిని జయించాలి ఒక్కసారి ఈ ఫైళ్ళు పత్రికలు సంకోచాలు బాధలు భయాలు విసిరికొట్టి తన నుంచి తనకు విముక్తి కావాలి హైదరాబాద్ నుంచి గుంటూరు గుంటూరు వడ్డమాను బస్సులో నెక్కల్లు ప్రయాణం మబ్బులు కమ్మిన శ్రావణ మాసపు ఆకాశం పైర గాలి చుట్టూ తా మోకాళ్ళ దాకా పెరిగిన పైర్లు పొలాల సువాసన ఒక మౌలిక స్పర్శ కోసం వెళుతున్నాడతాను అది లభిస్తుందా చదువుకునే రోజుల్లో పదే పదే పాడుకున్న జిందగీ సినిమాలో పాట పేదాల వచ్చింది దిల్ హుసేదో జో జాన్ దేదో జాన్ ఉసేదో జో దిల్దేదే ఎవరు ప్రాణమిస్తారో వాళ్ళకు హృదయం ఇవ్వు ఎవరు హృదయం ఇస్తారో వాళ్ళకు ప్రాణం ఇవ్వు కొందరికి ఇవ్వటానికి హృదయాలే ఉండవు కొంతమందికి ఉన్నా ఇవ్వరు ఇవ్వని వాళ్లకు కూడా హృదయం ఇవ్వగలగటం నిజంగా గొప్ప సంగతి ఓరి ఓరి నువ్వా బాగుండావా తమ్ముడి చుట్టానికి వస్తున్నావా బస్సులో పలకరింపు హైదరాబాదులో ఎప్పుడు ఏ సిటీ బస్సులోనూ వెనపడినటువంటి మంచి పలకరింపు పెద పరిమి దాటి పది నిమిషాలు ప్రయాణించి నెక్కలలో ఆగింది బస్సు ఎక్కడో సన్నాయి మేళం వినపడుతోంది పడమటి వీధిలో అదే పాతపడ్డ పెంకుటిల్లు ఇంటి ముందు అదే వేప చెట్టు ప్రహరీ గోడ ఓ పక్కన పడిపోయి ఉంది పంచలో మంచంలో శేషగిరి పడుకోనున్నాడు తనను చూడగానే ఆశ్చర్యంగా లేచి కూర్చున్నాడు పక్కనే ఉన్న ఎర్రకొక్క తనను చూసి మొరగబోయి ఆగింది గుర్తుబట్టి తోకాడేస్తూ దగ్గరికి వచ్చింది ఎట్లా ఉన్నావు రాశేషు మంచం మీద అతను పక్కనే కూర్చుంటూ అడిగాడు శేషగిరి ఏమీ మాట్లాడకుండా తనను వాటేసుకుని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు స్పర్శ రక్త స్పర్శ ఓయ్ రాజీ అని క్యాకేశాడు శేషగిరి భార్యని వంటింట్లోంచి చేతులు తుడుచుకుంటూ వచ్చింది రాజేశ్వరి ఒక్క క్షణం కంగారు మరుక్షణం తన మొహం చాటంతయింది అంతా బాగుండారా బావా అని పలకరించి కళ్ళ కాళ్లకు నీళ్ళిచ్చింది మంచం వాల్చి కొత్త దుప్పటి పరిచింది కాఫీ పెట్టడానికి మళ్ళీ లోపలికెళ్ళింది ఇంతలో నుంచి సవతి తల్లి సామ్రాజ్యమ్మ శేషగిరి కూతురు శ్యామలా వచ్చారు ఏ నాయన బాగుండావా ఇన్నాళ్ళకైనా గుర్తొచ్చాం కోడలు పిల్లది ఎట్టుండారు అని మొదలుపెట్టింది సామ్రాజ్యమ్మ ఎప్పటి ధోరణే వయస్సుడిగిన మాట ఉడగలేదు శ్యామల నవ్వుతూ వచ్చి తన పక్కనే కూర్చుంది ఎక్కడికి వెళ్ళా అని అడిగాడు చేతిలో గిన్నె చూపించింది నూరిన గోరింటాకు ఏం చదువుతున్నావు అని అడిగాను టెన్త్ క్లాస్ అని చెప్పింది నర్మద కూడా అదే క్లాసు ముఖంలో ఎక్కడో నర్మదకి శ్యామలకి పోలికలు కనిపిస్తున్నాయి కాకపోతే నర్మదది నగరం వాసు నగరవాసం నిఘారింపు శ్యామలది చామన ఛాయ అక్కాయిని తీసుకురాలేదేం పెదనానా అని అడిగింది శ్యామల తను నవ్వి ఊరుకున్నాడు రాజేశ్వరి కాఫీ తెచ్చిచ్చింది కోలుకుంటూ శేషగిరి ఆరోగ్యం సంగతి అడిగాడు రామకృష్ణ రాజేశ్వరి అలాగే నిలబడి చెప్పింది కొంతకాలం బీపీ ఉంది శేషగిరికి పోయినేడు పంటల్లో నష్టం అప్పు ఆందోళనతో వచ్చింది గుంటూరులో వైద్యం ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నాడు ఎంత జరిగితే నాకెందుకు కబురు చేయలేదు రామకృష్ణ ప్రశ్నకు రాజేశ్వరి బదులు చెప్పలేదు అప్పటికి నేను అంటానే ఉండాను ఆయన అందుకుంది సామ్రాజ్యమ్మ గడప దగ్గర చతికిలబడుతూ పడుతూ వెనకటి ఆపేక్షలు ఇంకా ఉన్నాయో అని వాళ్ళ అనుమానం మీ నాన్న బతికుంటే ఆ పద్ధతి ఏరుగా ఉండేది నేనేమో సవతి తల్లినాయి నిన్ను చదివించడానికి ఎన్ని అవస్థలు పడ్డామో తిన్నామో తినలేదో ఆ దేవుడికి తెలియాలి నువ్వేమో నౌకరీ కోసం దేశం మీద పోయావు వెనకటి ప్రేమలు ఉండమంటే ఉంటాయా అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాలనాడు బిడ్డలు కాదుగా ఏదో మా భ్రమ కానీ అయ్యన్నీ ఇప్పుడు ఎందుకే అన్నాడు శేషగిరి తల్లిని వారిస్తూ సవతి తల్లి పొల్లవిరుపు మాటలు రామకృష్ణ కొత్త కాదు నిబ్బరంగా ఉండిపోయాడు రాజేశ్వరి వంట పని మీద లోపలికెళ్ళింది అమ్మ గతాన్ని తవ్వుకునే వాళ్ళకి భవిష్యత్తు ఉండదంటారు ఏం జరిగిందో జరిగిపోయింది నాలుగు రోజుల కిందట గుమ్మ వెంకట్రావు శుభలేఖ పంపిస్తూ ఉత్తరం రాస్తే శేషు సంగతి తెలిసింది ముందు వీడిని హైదరాబాద్ తీసుకెళ్ళి మంచి డాక్టర్లకు చూపిద్దాం నువ్వు రా కోడల్ని మనవరాల్ని చూసినట్టుంటుంది అని చెప్పాడు నిదానంగా దాంతో వెనకటి బింకం కరిగిపోయింది సామ్రాజ్యంలో పోనీలేనాయన కడుపు సల్లగా మంచి మాట అన్నావు చాలు అని లే లేచి కాళ్ళు కడుక్కో ఎప్పుడు తిన్నావో ఏందో రామకృష్ణ కుదుట పడ్డాడు మనసులో గడి తొలగిపోయినట్టు అనిపించింది ఇంతలో వీధిలోంచి పిన్నాం మన వచ్చాడంటగా అని అడుగుతూ ముత్యాలు వచ్చాడు చిన్నప్పటి సావాసగాడు ఒక్కన్ను సరిగా కనపడదు ఓరగా చూస్తూ పలకరించాడు వారిని అప్పటికిప్పటికి శానా మారిపోయావే అన్నం తిన్నావా ఏంది వెంకట్రావు నిన్ను లాక్కు రమ్మన్నాడు భోజనానికి తాలు పిల్లడు రాక రాక ఇంటికి వస్తే ఆడ భోజనానికి తీసుకెళ్తానంటావేంద్ర గుంటడ రేత్రికి పెళ్ళి భోజనం చేస్తాళ్లే అమ్మాయి వంట అయిందా అని కేకేసింది సామ్రాజ్యమ్మ కాస్త చల్లబడ్డాక వెంకట్రావు ఇంటికి రమ్మని చెప్పి వెళ్ళాడు ముత్యాలు అక్కడి నుంచి అందరూ పెళ్ళికి కలిసే వెళ్ళొచ్చు అన్నం తిన్న తర్వాత శేషగిరిని ఇంటి సంగతులు అడిగాడు రామకృష్ణ ఆర్థిక పరిస్థితి అంత బాగున్నట్టు లేదు ఆ ఏటితో శ్యామల చదువు ఆపిస్తానన్నాడు రామకృష్ణ ఒప్పుకోలే కాకపోతే హైదరాబాద్లో తమింట్లోనే ఉండి చదువుకుంటుంది ఒక వారంలో రాజేశ్వరితో పాటు హైదరాబాద్ వస్తానన్నాడు శేషగిరి ఇంతలో శ్యామల తమ్ముడు సదాశివ బజార్లో ఆటలు చాలించి ఇంటికొచ్చాడు పెదనాన్న కనపడగానే వదిలిపెట్టలేదు వాడికో బొమ్మ పిస్తోలు శ్యామలకు పెన్ను ఇచ్చాడు రామకృష్ణ పిల్లల సంతోషం చూస్తుంటే ఇన్నేళ్ళు వాళ్ళకి ఎడమైనందుకు విచారించాడు సాయంత్రం ఇంట్లో అందరికీ వస్తానని చెప్పి వెంకట్రావు ఇంటికి బయలుదేరాడు రామకృష్ణ రాములు వారి గుడి దగ్గరే అతని ఇల్లు ఇంటి ముందు కొత్త తాటాకుతో పందిరేశారు పందిరి నిండా రంగురంగుల కాగితాలు కింద పరదా పట్ట పరిచారు అయిన వాళ్ళు తెలిసిన వాళ్ళు పిల్ల జెల్లా అంతా సందడి సందడిగా ఉంది రామకృష్ణ కనిపించగానే సంతోషపడ్డాడు వెంకట్రావు ఇంటి సంగతులు పరామర్శించాడు ముత్యాలు హనుమంతు నరసింహరావు పందిట్లో పెద్దల కాఫీ ఫలహారాలు అందిస్తున్నారు ఒక మంచినీళ్ళ గ్లాసు నిండా కాఫీ తెచ్చాడు హనుమంతు అమ్మో ఇన్ని కాఫీయా అని ఆశ్చర్యపోయాడు రామకృష్ణ ఎహ తాగవయ్ మన నరసింహ ఇందాకే ఆ గలాస్తో రెండు గాలసులు పట్టించాడు అన్నాడు హనుమంతరావు చనువుగా రామకృష్ణ నవ్వుతూ గ్లాస్ అందుకున్నాడు రాత్రి తొమ్మిదిన్నరకి తూళ్ళూరులో పెళ్ళి పెళ్లి కొడుకు కారులోనే రామకృష్ణ కూడా రమ్మన్నాడు వెంకట్రావు నువ్వు నడవగలిగితే పొలాల మీదుగా సరదాగా వెళ్దాం అన్నాడు ముత్యాలు రామకృష్ణ సరే అన్నాడు ముత్యాలు హనుమంతు తోడుగా బయలుదేరారు ఎంత పెళ్లి నడక నడిచినా పొద్దుగూకే లోపల తుళ్ళూరు చేరుకోవచ్చు వానొచ్చే కళ అయితే లేదు ఊరమ్మట గట్టు మీదుగా ఉత్తర దిక్కునే మళ్ళగా వాగు అడ్డం వచ్చింది పెద్దగా నీళ్లు లేవు అక్కడక్కడ చిన్న చిన్న చేపలు ఈదుతున్నాయి వాగు దాటంగానే చేలు జొన్న పెసర నువ్వు వేరుశనగ అంత పచ్చపచ్చగా ఉంది పొలాల గట్ల మీదుగా దారి పక్కనే డొంక పాతికేళ్ల కిందట ఈ దారి అమ్మటే హై స్కూల్ చదువు కోసం తూళ్లూరు నడిచి వెళ్ళారు ఇప్పటికీ అదే వాతావరణం వాగులు వంకలు బీళ్ళు ముళ్ళు ఆ లోపల చొక్కా తీసే రాదా కొత్త కాస్త గాయలు అన్నాడు ముత్యాలు నిజమే టచ్ చేసుకుని ఉండటం వల్ల ఫ్రీగా నడవలేకపోతున్నాడు షర్టు పైకి లాగేస్తే హాయిగా ఉంటుంది నడక సహజంగా ఉంది తుమ్మల బీడు దాటుతుంటే చిన్నప్పుడు ఆ బీట్లో కూడా ఒంటరిగా నడవాలంటే ఎంత భయపడేవాడో గుర్తొచ్చింది రామకృష్ణకి ఎండాకాలం బీట్లో కుక్కిరుసుల తుమ్మ చెట్ల గుండా గాలి విచిత్రంగా శబ్దం చేసేది ఒక్కొక్కసారి సుడి తిరిగి లేచేది అక్కడ దెయ్యాలుంటాయని భయం ఇప్పుడు ఆ భయం లేదు భయం వల్ల నగరంలో సన్నిహితుల మధ్య మసులుతున్నప్పుడే ఏ వ్యక్తి పూర్తిగా వ్యక్తం కానందువల్ల భయం ఏ ప్రమాదం ఎవరి నుంచి వస్తుందో తెలియని భయం ఇక్కడ ముందు ముత్యాలు వెనక హనుమంతు మధ్యగా తను నడుస్తుంటే భద్రతే తప్ప భయం లేదు ఆ కనపడే చేయల్లోనే కదా ఒకప్పుడు పెసరకాయలు కోసినందుకు పొలం రైతు కర్ర తీసుకుని వెంబ వెంటబడింది ఇప్పుడు అదే పెసర చేను ఎవరో ముసలాయన ఆయన అడిగి కాసిన కాయలు కోసుకున్నాడు సగం దూరం నడిచేపాటికి జోడు చింతలు తగిలాయి పక్కనే కుంట పెసరకాయలు తిని అందులో నీళ్లు తాగారు హనుమంతు చింత చెట్టు ఎక్కి కాసిని వానకాయలు కోసాడు నిన్నో మొన్నో వానపడి ఉండాలి నల్లని నేల తడిపొడిగా ఉంది దూరంగా పడమటగా అనంతరం కొండలు కొండల అవతల వంగిన సూర్యుడు శ్రావణ మాసం మబ్బులతో రంగుల బొమ్మల పడమటి ఆకాశం వాన తూనీగలు మనిషి బహిర్గతుడు కావడానికి అంతకన్నా గొప్ప వాతావరణం బహుశా అక్కర్లేదు చిన్నప్పటి గోళీలాటల దగ్గర నుంచి ఉద్యోగ విషయం దాకా ఎన్నో సంగతులు వాళ్లతో ముచ్చట్లాడాడు రామకృష్ణ నడుస్తూనే మాట్లాడే కొద్దీ తన బరువేదో దిగిపోతున్నట్టు అనిపించింది ఈ నాలుగైదేళ్లల్లో ఊళ్ళో వచ్చిన మార్పుల గురించి పెళ్లిళ్ళు తగాదాలు లేచిపోటాలు చనిపోటాలు పైరు పంటలు అన్నిటి గురించి చెప్పాడు ముత్యాలు అవి కొంత అనవసరంగా కొంత అవసరంగానూ తోచాయి రామకృష్ణకి చెల్లియో చెల్లకో తమ చేసిన ఎగ్గుల్ సైచిరందరు తల్లి గతించే నేడు ననుదూతగా పంపిరి సంధిసేయ ఉన్నట్టుండి పద్యం అందుకున్నాడు హనుమంతు కంగుమనే గొంతు ఎహహ నవ్వాడు ముత్యాలు ఏందిరా నవ్వుతావు అడిగాడు హనుమంతు తల్లి గతించే కాదురా తొల్లి గతించే అనాల అయితే మాలే పాణి అన్నాడు రామకృష్ణ తనకి హుషారుగా ఉంది ఈడి పద్యాలు ఎన్నలేక పెళ్ళం లేచిపోయింది చెప్పాడు ముత్యాల నవ్వుతూ పోవాయి పొల్లాయి వాళ్ళ లక్ష్మీ నరుసు పెళ్ళం లేచిపోలేదేంది అయినా నువ్వు పాడు చూద్దాం చూడబోతే హనుమంతు తన భార్య లేచిపోవటం ఆత్మ భావిస్తున్నట్టు లేదు ఆ విషయం బహిరంగపరచకూడదని అనుకుంటున్నట్టు కూడా లేదు బహుశా వాడికి అహంభావ సమస్య లేదేమో ముత్యాలు తలగుడ్డ దులిపి మళ్ళీ చుట్టుకుని కాసుకో అన్నాడు రామకృష్ణ వంక ఓరగా ఎందుకోననుకుంటే గోంగూరకు నేనెందుకో అనుకుంటే గోంగూరకు మాయదారి నా బట్ట గోంగూరకు ఒకప్పుడు అది తన దృష్టిలో కేవలం బూతు పాట ఇప్పుడు అది ఒక సహజమైన వ్యక్తీకరణగా కూడా అనిపించింది వాడి పాట అయిపోగానే ఎప్పుడో తను పాడిన పాటల్లో ఇంచో ఒకటి అనుకోకుండా బయటకు వచ్చింది నీకు నీ వారు లేరు నాకు నా వారు లేరు మీద తేలిపోదాం పదరా చల్ మోహన తన గొంతు తనకే కొత్తగా వింతగా ఉంది అయినా పాడే కొద్దీ మనసులో అందులో లీనమైపోయింది ఏదో ఎక్కడో బందికానం నుంచి విముక్తి పొందుతున్న అనుభూతి చిన్నప్పుడు ఎన్నో రాగాలు తీసిన గొంతుకి నగరంలో స్థిరపడగానే గడిపడింది బజార్లోను బస్సుల్లోనూ ఆఫీసుల్లోనూ ఎక్కడ కొని రాగం తీసినా ఎంత ఆక్వాడ్గా ఉంటుంది కానీ నిజానికి పాట ఆక్వాడ్ కాదు పాట గొంతు నొక్కే నాగరికతే ఆక్వార్డ్ హాయిగా విప్పారని ఆధునిక జీవితమే విప్పారని ఆధునిక జీవితమే ఆకువాడు పాట అయిపోగానే ముత్యాలు తనని కావలించుకున్నాడు నువ్వు ఇట్టా అప్పుడప్పుడు మన ఊరు రావాలా మనం పాటలు పాడుకోవాలా తనకి కళ్ళ నీళ్లు నిండాయి స్పర్శ మానవ స్పర్శ ఇక్కడ మనుషులు ఉన్నారు రాగద్వేషాలున్నా ప్రేమించగల మనుషులు ఉన్నారు ఇక్కడ తనకి జీవన భీతి లేదు ఐ వాంట్ స్పీర్ యూ రామకృష్ణ యూ విల్ బీ బట్టతల ఎడిటర్ కళ్ళ ముందు కనపడుతున్నాడు పోవైపోల్లాయ్ అంటాడు తను కలబంద డొంక దాటారు రామకృష్ణకి కాళ్ళు లాగుతున్నాయి అలవాట్లేని నడక అల్లంత దూరంలో చెరువు ఆడదాని చెరువు దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలియదు పాతికేళ్ల కిందట ఎలా తుమ్మలు పెరిగి నీళ్లు నిండి విశాలంగా కొంగలతో కాకులతో కలకల్లాడేవో ఇప్పుడు అలాగే ఉన్నాయి ఎంతో కాలాన్ని తన కోసం ఎదురు చూస్తున్నట్లు ఉత్త తీత అంటూ ఒక పెట్ట ఎగిరిపోయింది కట్టకి దిగువ దూరంగా తుళ్ళూరు కనపడుతుంది ఒకప్పుడు ఈ చెరువులోనే ముత్యాలు హనుమంతుతో కలిసి స్కూల్ ఎగ్గొట్టి దిశములతో ఈత వేశాడు అరే ముత్యాలు చెరువులో ఈతే వద్దాంరా అడిగాడు హఠాత్తుగా ఈత ఇప్పుడ పెళ్లికెళ్ళొద్దు ఓ పక్కన పొద్దు కూక్తోంది అన్నాడు ముత్యాలు జానదేవ్ అన్నాడు రామకృష్ణ మరి నీ కొత్త బట్టలు అడిగాడు హనుమంతు జానదేవ్ చెరువు పిలుస్తోంది ప్రకృతి పిలుస్తోంది ఈ చదువు సంస్కారం అబద్ధం కుక్క బతుకు ఉద్యోగం అబద్ధం ఈ మబ్బులు పట్టిన ఆకాశం ఆకాశం కింద నల్లరేగడి పొలాలు వాన తుంపర్లు ఈ పెట్ట చెట్టు చెరువు ఈ సమస్త ప్రకృతి ప్రకృతి ఒక్కటే నిజం భ్రమలు బాధలు ఆత్మన్యూనత అవమానం అభద్రత అన్నిట్లో బయటికి రా ఓపెన్ ద డోర్ ఓపెన్ ద హార్ట్ ఓపెన్ సెసేమ్ రామకృష్ణ షర్టు విప్పేశాడు ప్యాంటు తీసేశాడు బనియన్ అండర్వేర్ అన్నీ ఒక్కసారిగా గట్టు మేయించి నిలువులో నీళ్ళలోకి ఎగిరి దూకేశాడు హనుమంతు ముత్యాలు ఆశ్చర్యంగా చూస్తూ నీళ్లలోకి దిగారు ముత్యాలు కయ్యమంటూ ఏలయేశాడు నీళ్లు రామకృష్ణను కావలించుకున్నాయి అవయవాలన్నిటిని తడిమాయి స్పర్శ ప్రకృతి స్పర్శ రామకృష్ణ మనసు నిర్వీకారంగా ప్రశాంతంగా కలత లేకుండా కళంకం లేకుండా ఆహ్లాదంగా ఆనందంగా ఉంది నగ్నంగా సహజ సహజంగా ఉంది రెండు చేతులు రెండు కాళ్ళు స్వేచ్ఛగా కదిలిస్తూ తన నుంచి తనే విముక్తం అవుతూ ఎంతోసేపు అలాగే చెరువులో అటు ఇటు అలల్లో అలాగా కదులుతూ అలా అలా ఎంత హాయిగా ఉందండి ఈ కథ ఒక బ్యూటిఫుల్ ఒక సవత తల్లి గురించి ఆమె సరిగా చూడదు అని అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో బట్టి ఆయన వచ్చేసాడు సిటీకి ఆ తర్వాత ఆ ఊరు వెళ్ళింది లేదు తమ్ముడిని కలిసింది లేదు ఎవరిని కలిసింది లేదు కానీ ఒక ఫ్రెండ్ పంపించిన శుభలేఖను పట్టుకుని ఆ ఊరు వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ కలుసుకుని ఆ మిత్రులను కూడా కలుసుకుని ఆ పిన్నిని వాళ్ళందరిని కూడా దగ్గరకు తీసుకుని ఆ మిత్రులతో అలా వెళుతూ వాడి పూర్వ ఆనందాలన్నీ తీర్చుకొని ఎంత హాయిగా ఆనందాన్ని అనుభవించాడండి నిజంగా నాకైతే ఈర్షగా ఉంది అతని మీద ఓకే ఈ కథ సుప్రభాతం వారపత్రికలో పన్నెండు జూలై పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అది ప్రచురితమైంది ఈ కథని మీరు తప్పక పూర్తిగా చదవాలని కొంతమందికైనా వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్